నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దౌర్జన్యాలు అక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని, చివరకు బ్యాలెట్ బాక్సులను సీళ్లను కూడా మార్చివేశారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా ఒక గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు వైసీపీ నేతలు బెదిరించారని, రకరకాల ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. జెండా వీధిలో రాజాకారి వీధిలో అన్ని ఓట్లు 400 కలిపేశారు. ఎందుకు? అక్కడ మా అభ్యర్థి గట్టిగా ఉంటాడు, కొన్ని నాన్ ముస్లిం ఓట్స్ అక్కడ పెడితే ఆడ ఓడించవచ్చు. ఎందుకు? 14వ డివిజన్ జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేశాడు మన భువనేశ్వర ప్రసాద్. 14వ డివిజన్ బీహార్ ఓట్లు ఆయన వాటిలో వచ్చేసాయి. బీహార్ వాళ్ళకి ఏంటండి, బాలాజీ నగర్లో ఓట్లు వచ్చేది రకరకాల అన్యాయం. అంతెందుకు? డక్కన్ క్రోనికల్ రాజశేఖర్ మీ అందరికీ తెలుసు, ఆయన ఓటు మాగుంటలే ఉంటు భార్య ఓటు అక్క చదువుపాడు అంబాపురంలో. చూడండి, మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి దేనికి వెళ్ళాము తెలుసా? కోర్టుకి ఎన్నికలు ఆపమని పోలేదు మేము. ఇయా ఈ బౌండరీని కరెక్ట్ చేయండి, ఓటర్ లిస్ట్ కరెక్ట్ చేయండి, భార్య ఓటు ఇక్కడ ఉంటే భర్త ఓటు ఎక్కడో ఉంది, బిడ్డల ఓటు ఎక్కడో ఉన్నాయి, ఒకే డోర్ నెంబర్ మీద 1000 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఒకే డోర్ నెంబర్ పైన 1000 ఓట్లు 100 ఓట్లు ఉన్నాయి, మార్చండి అని ఐఏఎస్ కమిషనర్ వచ్చాడు, కలెక్టర్ వచ్చి మన మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాడు. ఒక్కటి సవరణ కానీ చేయలేదండి, ఒక్క సవరణ కానీ చేయలేదండి. ఎంత దుర్మార్గం! ఈరోజు మా అభ్యర్థుల్ని వాళ్ళ ఇళ్ళకి పోయేది, మీ ఇంట్లో గంజాయి పెడతాము, మీ ఇంట్లో దొంగలోట్లు పెడతాము, మీ పిల్లలు ఉద్యోగం తీయిస్తాము, ఎవరో కార్లు ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టుంటే వాడి కార్లు తీయిచ్చేస్తాము ట్యాక్సీలు పెట్టుకునే వ్యక్తికి. ఏమి అసలు ఇట్లాగ ఎన్నికలు చేయాల్సిన అవసరం ఏంది? ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని ఇట్లా దాన్ని పూనీ చేయాలి. ఒక ఒక రాక్షస రాజ్యం, రాక్షస పాలన. బూతుల్లో కూర్చునే వాళ్ళని కూర్చోనియలేదండి, బూత్ ఏజెన్సీని కూర్చొని పెట్టనీయలేదండి. ఒక్కొక్కరికి డబ్బులు ఇవ్వడం లేదా భయపడడం, డబ్బులా భయపడడం రకరకాల.